కింద బొక్క ఉండేది మామూలుగా ఇది ఫిల్లింగ్ ఉంటుందా కాంక్రీట్ ఫిల్లింగ్ చేయరా మట్టినే ఫిల్లింగ్ వర్క్ కాంక్రీట్ పైకి వరకు మట్టి కొట్టి మట్టి పైన సిసిఎసి సార్ డి గారు డి గారమ్మను పిఆర్ఏ జాగ్రత్త రూము మీరు టెంపరరీగానే రీస్టార్ట్ చేయొచ్చు చూడండి చేసాం బౌల్డర్ చేసి ఇట్లా బౌల్డర్ బౌల్డర్ కట్టి చేసి ముందు రీఫిల్ చేయించేసండి సో దట్ మట్టిని ఇంకా మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ లేకుండా ఉంటది మళ్ళీ వర్షం వచ్చిందంటే ఇంకా అదంతా పీకుతది అవుతుందా మళ్ళీ గాన ఫ్లడ్డింగ్ అయ్యిందంటే మొత్తం అంతా పీకేస్తుంది సుడిలా ఏర్పడి పీకేస్తారు ముందు బౌల్డర్ చేసి ఈ ప్రాబ్లం కూడా అక్కడ వెంట్లన్నీ మొత్తం క్లోజ్ చేసేస్తారు రాయస్ మెయిన్ ఆ ప్రాబ్లం లేకపోతే ఈ సమస్య రాదు ఎక్కడ దాదాపు క్లోజ్ చేశారు సార్ ఎందుకు చేసినారు ఎందుకు ఇంకెవరున్నారు మాకు ఇతనే ఆస్థాన కాంట్రాక్టర్ ఇతనే కదా ఉండేది ఇతనే కదా ఆస్థాన కాంట్రాక్టర్ మీరు ముందు ఆటి వరకు పగలు కొట్టండి ఆడి బయలు కొట్టించేసి ఫిల్ చేసేయండి ఇది చూడండి ఇది ఎవరున్నారు ఊర్లో మీరు అది వెంట్ల కంటే అడ్డం వేసినారు మొత్తం రాళ్ళేసి పడేసినారు అప్పుడప్పుడే వచ్చింటే ఇప్పుడు వచ్చింది ఆ నష్టం అంతా నీళ్ళు కింద పోనప్పుడు ఇంకా పైనుంచే కదా వచ్చేది అవును ఎందుకు దీని కిందకి వేసుకోవాల్సిన దీని కింద వేయాల్సిన అవసరం ఏమొచ్చింది యువతలు పొలాలు పెట్టుకునేదానికి కోసుకుపోతుంది అట్టే ఉంటే అక్కడ అడ్డం వేసినారు అనుకో అదంతా ఫిల్ అవుతుంది వాళ్ళ పొలం పెట్టుకుంటారు మట్టి కోసుకుపోకూడదనే పొలాలు మీరు మట్టి కోసపడితే కొంపలైన ఆపుతారు కదా అంటే తోటలో వేస్ట్ రాయి ఉంటది కదా వేస్ట్ తెచ్చి అరటి పెడతాను అది కాదా కృష్ణ అట్లా కాదు వెంట్లకు అడ్డం వేసినారు చిన్న మా రైతులంతా వేసినారు ఆ దావకి 1200 ఎకరాలు ఉంది నా దావ లేదు అక్కడ గంగమ్మ గుడి దగ్గర కొట్టకపోయింది నా తోటలో మొత్తం 1200 ఎకరాలు పైన ఉంటుంది అక్కడ అవును ఎట్లా కొట్టకపోయింది ఈ వాటర్తోనే మొత్తం తూములేసి బాగా వేసినారు భద్రంగా ఇప్పుడు ఏం లేదమ్మా ముందు ఇది తయారు చేస్తే మాకు తర్వాత నీళ్లు తగ్గితే ఇచ్చేస్తారు అరటికాయలు టమాటాలు అన్ని ఉన్నాయి ఇప్పుడు ఏం చేసేకి ఏం లేదు కదా వర్షం నీళ్లు తగ్గిన తర్వాతనే కదా ఏమన్నా చేసేకి లేదు నీ వాటర్ తగ్గిన తర్వాత వర్షం నీళ్ళు తగ్గనేలే వర్షం నీళ్ళు తగ్గ నేను చేస్తామన్నా అంటే కొద్దిగా నీళ్లు తగ్గనే మీరు అసలు రెండు విషయాలు ఆడ ఎవరే కానీ రైతులు దీని కింద వేసుకునే వాళ్ళు రాళ్ళు వేయొద్దండి రాళ్ళు వేసుకుంటే మొత్తం అంతా పోతుంది నీళ్ళ స్థాయి పూర్తిగా తగ్గని గతంలో ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇన్ని అవుతాయని చెప్పేసి నాకు తెలిసి ఇంకా ఈ ఫ్లో ఇట్లే ఉంటుందో నెల ఉంటుంది ఓ ఈ నెల ఉంటుంది నాకు అర్థమైంది ముందు అవన్నీ తగ్గి ఇప్పుడు నడిచిన వాటి మనుషులు పోతారు ఫీలింగ్ లేదు సార్ పెట్టిస్తాంలే మేము పెట్టిస్తాంలే మా గ్రాంట్స్ ఇస్తాం నేను ఈ నాయనపల్లికి ఆల్రెడీ 50 లక్షలు ఎంత పెట్టినాం రోడ్డుకి 50 లక్షలు ఎంత పెట్టినాము మన ఇది అంటో హెచ్డిపిలో డి గారు ఈ నాయనపల్లికి ఎంత పెట్టినాము కాదు రోడ్డు 80 లక్షలు పెట్టినాములేండి నాయనపల్లికి పెట్టినామా రోడ్డు ఏనాయన మీ దాంట్లో కూడా ఫుల్ నష్టం అంట కదా మీ దాంట్లో లేదులే రామ్ రామ్ వీళ్ళంతా బాగున్నాయి ఏమ్మా